బాడీ షేమింగ్ పై తమిళసై సౌందరరాజన్ మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ని హెచ్చరిస్తూ కామెంట్స్ చేశారు. డిఎంకే ఐటీ వింగ్ ని కంట్రోల్లో పెట్టుకోవాలంటూ స్టాలిన్ కి వార్నింగ్ ఇచ్చారు. తన రంగు రూపుపై వికృతంగా పోస్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు. పద్ధతి మార్చుకోకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ హెచ్చరిస్తున్నారు తమిళిసై. డిఎంకేకు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు బీజేపీ నాయకురాలు తమిళిసై. తన రంగు రూపుపై అడ్డగోలు కామెంట్స్ చేస్తే ఊరు కోనంటూ హెచ్చరించారు. దక్షిణ చెన్నైలో తన ఓటమిని వెక్కిరిస్తూ డిఎంకే ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. நான் ஸ்டாலின் போன்றவர்கள்ட்ட ஒன்றை வைக்கிறேன், உங்கள் இணையதள வாசிகளை அடக்கி வையுங்கள். சும்மா இஷ்டத்துக்கு எழுதுனா தோல்வி என்பது எல்லாருக்கும் தான் வரும். ஆக இஷ்டத்துக்கு எழுதுறாங்க, மறுபடியும் என்ன பரட்டன்னு ஆரம்பிச்சிருக்க சொல்றேன். பரட்டனால இது ஒரிஜினல் பா, இது ஒரிஜினல் விளையாடுறீங்களா? ஆமாம், பரட்டாக்கு ரிட்டன் சொல்லிட்டாது. ஆமாம், ஆ முத இணையதள வாசிகளை அடக்கி வைங்க. மூஞ்ச விகாரமாக போகிறது இன்றைக்கி ஒருத்தர் போட்டுருக்கான் மூஞ்ச, என் மூஞ்ச விகாரமா? நான் ஒன்றும் அழகி கிழக்கெல்லாம் சொல்லிக்கலையே. நாங்கள் மக்களுக்கு அழுக்காக தான் இருப்போம். ஆனால் மொதல் உங்கள் இணையதள வாசிகளை அடக்கி வைக்கலைன்னா எனக்கு கெட்ட கோபம் வரும். బాడీ షేమింగ్ పై గతంలోనూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు తమిళిసై. తెలంగాణ గవర్నర్గా ఉండగా హాట్ కామెంట్స్ చేశారు. పొట్టిగా ఉంది, నల్లగా ఉందని ఎవరైనా అంటే నిప్పు కణికలా మారుతానంటూ అప్పట్లో హెచ్చరించారు. పొట్టిగా నల్లగా రింగుల జుట్టుతో పుట్టడం నా తప్ప, అయినా కాకి పిల్ల కాకి ముద్దు మీకేంటి బాధ అంటూ ఆనాడు హెచ్చరించారు తమిళిసై. తన రూపాన్ని వెక్కిరిస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ ఇప్పుడు డిఎంకేకి వార్నింగ్ ఇచ్చారు తమిళిసై. డిఎంకే ఐటీ వింగ్ పై కంప్లైంట్ ఇస్తున్నట్లు చెప్పారు.